అందరికీ నమస్కారం. ఈరోజు మనం చూడబోయే వీడియో భైరవ కోనలోని అష్టకాల ప్రచండ లింగం గురించి. మనం గుడి దగ్గరికి వెళ్ళి గమనించినట్లయితే మనకి కొన్ని రకాల శివలింగాలు అయితే కనబడతాయి. వాటిలో ఒకటి అష్టకాల ప్రచండ లింగం. ఈ శివలింగాల యొక్క విశిష్టతను మీకు తెలియజేయడం కోసం నేనైతే ఈ వీడియో చేస్తున్నాను. అన్నీ ఒకే వీడియోలో చేస్తే కొంచెం లెంత్ ఎక్కువ అవుతుంది, కనుక నేను చిన్న చిన్న వీడియోస్గా వాటిని చేసి మీకు పెడుతున్నాను. ఇక ఆలస్యం ఎందుకు, పదండి మనం అష్టకాల ప్రచండ లింగం గురించి తెలుసుకుందాం. ఆ మహాశివుడు యుగకాల దోష పరిహారం కోసము అష్టకాల ప్రచండ భైరవుని అవతారం ఎత్తారు. ఇక్కడ స్వామివారు అష్టకామకోటి యజ్ఞశాల గుండం ప్రతిష్ఠ చేశారు. స్వామివారి 8 అవతారాలు ఏంటంటే అష్టకాల భైరవుడు, ప్రచండ భైరవుడు, రుద్ర భైరవుడు, కాలకూట భైరవుడు, కోటి భైరవుడు, చండి భైరవుడు, ఓంకార భైరవుడు, కాలగత భైరవుడు, వీర ప్రచండ భైరవుడు. ఈ అవతారాలలో స్వామివారు శ్రీ ఆది భైరవుని తపస్సు చేస్తుండగా తరికొండ యుద్ధం అనేది వస్తుంది. అష్టకాల భైరవ అవతారంలో ఉన్న స్వామివారు తరికొండ యుద్ధమునకు పోయి ఆ యత్తేశ్వరుల చేత హతమై కరమండమైపోయి లింగధారణ చేతపట్టి పత్రం వలె దొల్లుచుంటారు. చూరులకి అర్థమవుతుంది స్వామివారు ఈ అష్టకాల ప్రచండ అవతారంలో తమ మీద యుద్ధానికి వచ్చారని. ఆ యత్తేశ్వరులు ఎవరంటే నాగశేషుకి, బాలవాసుకి. ఈ యత్తేశ్వరుల పేర్లు అయితే గుర్తుపెట్టుకోండి, ముందు ముందు వీడియోల్లో వీళ్ళ గురించి చాలా అయితే చెప్తాను. వీరు ఆ కొరమండముగా ఉన్న పత్రాన్ని ఇక్కడ ప్రతిష్ఠించి వాటికి పేర్లు అయితే పెట్టారు. అవి ఏంటంటే ఆదిభైరవుడు, రుద్రభైరవుడు, బాలభైరవుడు, పాతాళ భైరవుడు, బేతాళ భైరవుడు, త్రికాల భైరవుడు, దుర్గాల భైరవుడు, కాలభైరవుడు. వీటి అన్నింటితో కలిపి ఈ లింగాన్ని అష్టకాల ప్రచండ భైరవ లింగం అని పిలుస్తాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.